వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కీలక నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం కీలక పదవులు పొందిన వారంతా రాజీనామా బాట పట్టారు. ఎవరు ఊహించని విధంగా పదవులకు రాజీనామా చేస్తున్నారు. పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు జలక్కిచ్చేందుకు రెడీ అవుతున్నారు. రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీకి బై బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. మోపిదేవి వెంకటరమణ దారిలోనే నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు నడవనున్నారు. ఆయన వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. మోపిదేవి వెంకటరమణ గురువారం రాజీనామా చేయనున్నారు. రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కు స్వయంగా అందించనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అగ్రనాయకత్వంతో సరిపడకపోవడంతో పాటు బీసీ నాయకులను పట్టించుకోలేదన్న కారణంతోనే పార్టీ మారుతున్నట్లు మోపిదేవి వెల్లడించారు. మోపిదేవి టీడీపీలో చేరడానికి కూటమి ప్రభుత్వంలోని ఓ మంత్రి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2020 జూన్లో రాజ్యసభకు పంపారు అప్పటి సీఎం జగన్. ఆయన పదవీకాలం మరో 2 ఏళ్లుంది. '99, 2004 కాంగ్రెస్ తరపున కూచినపూడి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనతో రేపల్లె నుంచి పోటీ చేసి మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాల శాఖ మంత్రిగా పనిచేశారు. వాన్పిక్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. 2019 వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రి పదవి చేపట్టారు. పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్, మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోపిదేవి వెంకటరమణ దారిలోనే మరికొందరు వైసీపీ నేతలున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన సునీత 2017 ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. 2021 ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 ఆమె పదవీకాలం ముగియడానికి ముందే మూడోసారి మండలికి పంపారు జగన్. ఇప్పుడు పదవికి పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలగిరి రాజీనామా చేశారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలగిరి 2019 వైసీపీలో చేరారు. 2024 వరకు ఆయన ఆ పార్టీలోనే కొనసాగారు. వెస్ట్ అసెంబ్లీ టికెట్ను గిరిని కాదని విడుదల రజనీకిచ్చింది వైసీపీ. అప్పటి నుంచి ఆయన అసంతృప్తిలో ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పారు. కొంతకాలం క్రితం మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని రాజీనామా చేశారు. 2004 తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని 2009 రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాని 2019 ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగన్ కేబినెట్ డిప్యూటీ సీఎం అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఏలూరు మేయర్ నూర్జహాన్ సైతం వైసీపీకి రాజీనామా చేసింది. లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరింది. దీంతో ఏలూరు రాజకీయాల్లో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది. నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీకి తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. దీన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ ప్రతిపక్ష పార్టీ తరపున ఎంపికైన సభ్యులను రాజీనామా చేయిస్తుంది. ఆ తర్వాత పార్టీలోకి చేర్చుకుని రాజ్యసభకు పంపేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కనకమేడల రవీంద్రకుమార్ పదవీకాలం మార్చిలో ముగిసింది. అప్పటి నుంచి టీడీపీ తరపున రాజ్యసభలో సభ్యులే లేరు. Thank you.
వైసీపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. వరుసగా పార్టీని వీడుతున్నారు కీలక నేతలు. ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు సునీత. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారామే. ఇక రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, మద్దాలగిరి. నిన్న వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఏలూరు మేయర్ నూర్జహాన్. పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. 2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తారు. అనంతరం రేపల్లె ప్రాంతంలో కార్యకర్తలతో సమావేశమవుతారు మోపిదేవి. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే వారంలో మోపిదేవి వెంకటరమణ తన అనుచరులతో టీడీపీలో చేరే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు మోపిదేవి వెంకటరమణ.